हाय फ्रेंड्स, वेलकम टू तेलिगिंटी अम्माई। नेनु चाइना ग्रास हलवा ए विधंगा तैयार चेयालो मीकु चूपिस्तानंडी। दीन्नी जुन्नु अनि कूडा पिलुस्तारु। चाला रुचिगा उंटुंदी, चाला सिंपुल गा तैयार चेसुकोवच्चु। ఈ హల్వా చేసుకోవడానికి ఒక ప్యాకెట్ చైనా గ్రాస్ ని తీసుకున్నాను। ఇది జున్ను గడ్డ అని కూడా అంటారు, మనకి బైట్ షాప్ లో ఇది దొరుకుతూనే ఉంటుంది। దీనికి బదులుగా మీరు అగర్ అగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చుండి। ఈ రెండు సేమ్ ఒకటేనండి। ఇది గడ్డి లాగా ఉంటుంది, ఇది పౌడర్ చేసి అమ్ముతారు। ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవచ్చు। పాలు, రెండు ఇలాచీ, 30 కప్పు పంచదార। నగరేస్ హల్వా చేసుకోవడానికి ఈ విధంగా స్టవ్ పైన ఒక గిన్నెని కాని కళాయిని కాని పెట్టుకొని అందులో లీటర్ పాలని పోసుకుందాం। ఈ హల్వా గాని లీటర్ పాలతో కాని 1/2 లీటర్ పాలతోనైనా చేసుకోవచ్చు। ఈ విధంగా 1 లీటర్ పాలని పోసుకుందాం। పాలు పోసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందామండి। మనం చిన్న గ్రేస్ ని కరిగించుకోవాలి కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాము। మనకి ఆ చిన్న గ్రేస్ కరిగే లోపు ఈ వాటర్ అంతా పాలల్లో ఉడికిపోతుంది। పాలల్లో మేగడ కట్టకుండా పాలు పొంగు వచ్చేంత వరకు పాలని ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి। పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులో 30 కప్పు పంచదార వేసుకుందాం। మీ స్వీట్కు తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి। ఇందులో ఇలాచీ పొడిని వేసుకుందాము। నేను పంచదారలో ఇలాచీని మిక్సీ వేసుకున్నానండి। ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను। ఈ విధంగా పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి। 2 నిమిషాల తర్వాత పంచదార అంతా కరిగిపోయిందండి। ఇప్పుడు ఇందులో చైనా గ్రాస్ ని వేసుకుందాం। ఈ చైనా గ్రాస్ బదులుగా మీరు అగర్ అగర్ ని కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ చైనా గ్రాస్ నంతా కలుపుకొని సిమ్ లో పెట్టుకొని చైనా గ్రాస్ అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। ఈ చైనా గ్రాస్ హల్వాని పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చండి। బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, మనకి ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుందండి। బెల్లంతో చేసుకుంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు। మీరు బెల్లం వేసుకోవాలి అని అనుకుంటే మీరు లాష్ లో ఈ చిన్న గ్రేస్ అంతా కరిగిపోయిన తర్వాత లాష్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు బెల్లం వేసుకోండి। మీరు ముందుగానే పాలల్లో బెల్లం వేసుకుంటే పాలన్నీ విరిగిపోతాయి కాబట్టి చైనా గ్రేస్ అంతా కరిగిన తర్వాత లాష్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోండి। సేపటి తర్వాత పాలలో చైనా గ్రాస్ అంతా కరిగిపోయిందండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము। మనకి అక్కడక్కడ కొద్దిగా చైనా గ్రాస్ కరగకుండా ఉంది కదా, ఇప్పుడు ఒక స్టైనర్లో వడకట్టుకొని ఒక ప్లేట్లోకి ఈ పాలని పోసుకుందాం। చైనా గ్రేస్ హల్వా చేసుకోవడానికి నేను ఈ విధంగా ఒక గిన్నెని తీసుకున్నానండి। ఈ విధంగా గిన్నెనైనా తీసుకోవచ్చు, లేదంటే పళ్ళెమైన స్క్వేర్ షేప్లో ఉన్న ఏ గిన్నెనైనా తీసుకోవచ్చండి। ఈ విధంగా ఒక స్టైనర్ని పెట్టుకొని ఇప్పుడు మనం పాలని వడకట్టుకుందాం। ఈ విధంగా పాలని స్టైనర్లోకి వడకట్టుకోవాలండి। కరగకుండా ఉన్న చైనా గ్రేస్ అంతా స్టైనర్లో ఉండిపోతాయి। ఈ విధంగా పాలని వడకట్టుకోవాలండి। మనకి కరగకుండా ఉన్న చైనా గ్రేస్ అంతా ఈ విధంగా స్టైనర్లోకి వచ్చేస్తుంది। దీన్ని పక్కన పెట్టుకుందాము। ఈ విధంగా వడకట్టుకున్న పాలని కొద్దిసేపు చల్లారనిద్దాం। కొద్దిసేపటి తర్వాత పాలన్నీ చల్లారయ్యండి, చూడండి మనకి వేలు కూడా అంటుకోవట్లేదు। ఈ విధంగా చల్లారిన తర్వాత నేను ఈ హల్వా గార్నిష్ కోసం ఈ విధంగా టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి। మీకు టూటీ ఫ్రూటీ ఇష్టం లేకపోతే డ్రై ఫ్రూట్స్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ తురుము, చెర్రీ తురుముతో కూడా మీరు ఈ హల్వాని గార్నిష్ చేసుకోవచ్చు। మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వాని గార్నిష్ చేసుకోవచ్చు। ఈ విధంగా చల్లారిన తర్వాత దీనిపైన మనం గార్నిష్ కోసం ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకుందాం। మీరు ఆరకుండా వేసుకుంటే అవన్నీ కిందకి వెళ్ళిపోతాయండి, మీకు అలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా హల్వా పైన మనం ఈ విధంగా వేసుకుందాము। ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి। ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట రూమ్ టెంపరేచర్లోనైనా పెట్టుకోవచ్చు। ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి హల్వా అంతా సెట్ అయిపోతుంది। 30 నిమిషాల తర్వాత చిన్న గ్రేస్ హల్వా రెడీ అయిపోయిందండి, చూడండి అంచులు కూడా సెట్ అయిపోయాయి, చూడండి ఫ్రీగా వచ్చేస్తున్నాయి, మనకి హల్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం। మీకు నచ్చినట్లుగా ఇవి ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి, నేను ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను, మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు।
ఈ చైనా గ్రేస్ తో చేసుకున్న హల్వా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.